భరించి ఎవరినైనా ఎదురుస్తారు. అవునా కదా? అసెంబ్లీలో కూర్చుంటే రేపు పొద్దున్న ఒక్కొక్కరికి చల్లి, అందుకే అంతమంది భయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ వస్తే ఏమైపోద్రా బాబు, రేపు లెక్కలు చెప్పాలి అని చెప్పేసి ఒక్కొక్కరు గుండెల్లో రైలు పట్టుకెళ్తున్నాయి ఈ రోజుల్లో. ఎవరైనా ఇప్పుడు మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే ఆయన చేసే మంచి చెప్తున్నారు ప్రజలకి. నేను ఏదైతే చేస్తాను, నేను వస్తే పాలనలోకి మీకు ఏ విధంగా ఉపయోగపడతాను చెప్తున్నారు. ప్రతిపక్ష నాయకులు అధికార పక్ష నాయకులు ఏం చెప్తున్నారు? వాళ్ళు చేసి మంచి చెప్పుకుంటలేదు, మీరు అవతల పార్టీని తగ్గించకండి అని చెప్తున్నారు. అలా అయిపోయింది చూసారా? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారండి ఒక్కటి మా లాంటి స్టూడెంట్స్ ని గ్యాదర్ చేసి అమ్మ మీకు ఏం సమస్యలు ఉన్నాయని అడిగారు. నేను మర్చిపోతారు అమ్మాయిని ఏం చెప్తాం? ముందుగా మనం దేనికి బాధపడతాం? ఆ విషయాల గురించి చెప్తాం. నాలాంటి అమ్మాయి ఒక అమ్మాయి లేచి ఏమన్నట్టే, సార్ మేము ఇలా గ్యాస్ 1000 రూపాయలు పెట్టుకుంటున్నామండి, రోజుకు 200 కూలీకి వెళ్తాం మేము, నెలకు 6000 రూపాయలు వస్తాయి మా నాన్నగారికి, అందులో 1000 రూపాయలు గ్యాస్ కి అయిపోతే మిగతా 5000 తోటి మేము నెలంతా ఎలా కడుక్కుంటాం? మా ఇంట్లో పెట్టుకున్నాడే. ఇంకో అమ్మాయి లేచింది, రోజు పనికి వెళ్లే వాళ్ళమండి, రేషన్ తెచ్చుకోవాలి, ఒక పూట పని మానేసి ఒక పూట పని మానేసి రేషన్ తెచ్చుకోవాల్సి వస్తుంది. ఎలా సార్ మాకు దాని మీద బతికే వాళ్ళము? అదేం తీరు ముద్ర పట్టలేదని మళ్ళీ తర్వాత రోజు రమ్మంటారు. 2 రోజులు 2 కోట్లు పట్టుకోవస్తున్నారు, అది కూడా మా ఇంట్లో పెట్టుకున్నారు. దగ్గరలోకి వచ్చి సమస్యలు తనుకున్నాడు ఆయన, పైన ఉండి చూడలేదు. మేము చెప్పే సమస్యలు బట్టి మేనిఫెస్టో తయారు చేసేది. ఒకరు చెప్పారు గ్యాస్ ఏ విధంగా వస్తుంది, 1000 రూపాయలు పెట్టుకొని గ్యాస్ 1000 రూపాయలు ఉచితంగా ఎలా ఇస్తారని అడుగుతారు. సెంట్రల్ గవర్నమెంట్ మనకు 50% గ్యాస్ ఉచితంగా ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ లోనే దిగులు ఉన్నాయి, మనకు ఇండస్ట్రీ కోల్డ్ పడుతుంది. కానీ మన మోడీ గారు ఏం చెప్తున్నారు? దాన్ని తీసుకెళ్లి గ్యాస్ అంతా గుజరాత్ తో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, మనకేమో 1000 రూపాయలు. అలా జరగకూడదు. అవునండి, ఇంకోటి ఏంటి, అప్పుడు వాడికి లేదు రాజకీయం. పాలిటిక్స్ లో ఎప్పటి నుంచి వచ్చాడో తెలుసు. నాణ్యమైన బీమస్ మనం ఇవ్వడం లేదు. ఎందుకు మళ్ళీ అడిగే 200 తీర్మానం అయ్యింది. 50 రూపాయలేమో కిరోసిన్ కి, 50 రూపాయలేమో పంచదార, మొత్తం నెలకు ఇచ్చేది అంత మనకి మన ప్రభుత్వం వారు. 300 రూపాయలు 300 రూపాయలు ఎక్కువ, 2500 నుంచి 3500 వరకు మహిళలు ఖాతా లేస్తున్నాలో ఎక్కువ ఆలోచించాలి కదా, మనం ఆలోచించాలి కదా. మీరు అంకులు ఒక్కసారి కొంతమంది కాదు, ఈ రోజు ఈ పథకాలన్నీ ఈవెన్ న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తున్నాయి. ఏదో ఇచ్చేస్తాడో చేసేస్తాడని కాదండి. ఇప్పుడు మన అందరం ఫాలో అవుతాం అంకులు, లేడీస్ ఫాలో అవుతాం, లేడీస్ ఫాలో అవుతున్నారా? లేడీస్ ఏమంటున్నారంటే, వయసు మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారంటే, మా చంద్రబాబు నాయుడు నాకు మనవడు, నాకు పెన్షన్ ఇస్తున్నాడు, నేను ఓటు నా మనవడికే వేస్తున్నా అంటున్నారు. 40 నుంచి 50 లోపు ఉన్న వాళ్ళు అంటున్నారు, డాక్టర్ 10000 ఇచ్చాడు, ఈ 5 సంవత్సరాలు ఏమీ పెట్టకపోయినా. ఈ 3 నెలల ముందు 10000 ఇస్తే చంద్రబాబు నాయుడు డాక్టర్ మీద 10000 ఇచ్చాడు, ఎవరి డబ్బులు తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు? మనం కట్టే పన్నుల్ని 1000 రూపాయలు కూడబెట్టి
మూడు నెలల ముందు 15 పడేసాడు. రూపాయి రూపాయి తిని రూపాయి ఉందనుకోండి, ప్రజలు ఒక రూపాయి ఉందనుకోండి, రూపాయిలో ఏం చెప్తున్నాడంటే పావులా తినేస్తున్నాడు. తినేసి పావులా చివరి రోజులు ఎందుకేస్తున్నాడు? మళ్ళీ ఆ పావులని ఎందుకు ఇస్తున్నాడు చెప్పండి? మళ్ళీ 30 తిందామని వచ్చి అంతేనా కాదు. మనం అవన్నీ ఆలోచించి మంచి అడ్మినిస్ట్రేషన్ కనుక రావాలి. మన ముందు తరాల భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఓటేసి జనసేన గెలిపించుకోవాలి. నిజంగా చెప్తున్నాను, ఈ రోజు ఒకటి పెట్టి రేంటో తెలిసే ఎంత మంచి పథకం అంటే చెప్తున్నాను. నేను 10వ తరగతి చదివిన అమ్మాయి కనుక ఇంట్లో ఉంటే 100,000 రూపాయలు పెళ్లి ఖర్చు పెట్టేస్తానంటారు. అది కూడా ఎందుకు తెలుసా? మీరు అలా ఆడవాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, ఏ 10వ తరగతి చదివితే 100,000 రూపాయలు ఇస్తారా, 9వ తరగతి చదువులోకి ఎవడా, 7వ తరగతి చదువులోకి ఎవడా అని ఆలోచిస్తాను. ఆయన ఉద్దేశం ఏంటో తెలిసే ఎనకలు ఉద్దేశం తెలుసుకున్నాడు గొప్పోడు, పథకం గురించి తెలుసుకున్నాడు గొప్పోడు కాదు, అయ్యా పథకం ఎంత ఉన్న ఉద్దేశం తెలుసుకున్నాడు గొప్పోడు. ఈ రోజుల్లో 7వ తరగతి చదివిన అమ్మాయిని 6వ తరగతి చదివిన అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసేస్తున్నారు. కనీసం ఈ 100,000 రూపాయల కోసం అయినా 10వ తరగతి వరకు చదివిస్తారు ఆడపిల్లని. చూసారా ఎంత మైండ్ సెట్ కాలో చెప్తున్నారా ఆయన? 10,000 రూపాయలు సారికి ఇప్పుడు ప్రభుత్వంతో చేయించకపోయినా నేనే కనుక అధికారంలోకి వస్తే డాడీ అలాంటి ఆయన్ని మనం ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. ప్రశ్నించేవాడు అందరూ ప్రశ్నించలేండి, అందరూ సమస్యలు కొన్ని కొన్ని కోట్లుండి బయటకు వచ్చి కొన్ని సమస్యలు కూడా తెలుసుకోలేకపోతున్నారు. మళ్ళీ నాకు అధికారం ఇవ్వండి అంటే 1,000 కోట్లు ఉన్న కొన్ని ఏ సమస్యలో సొల్యూషన్ ఇవ్వడం లేదు. మళ్ళీ దాన్ని 100,000 కోట్లు చేసుకోవడానికి అధికారం ఇవ్వమంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు, అధికారంలో ఉండి కొన్ని కోట్లు వెనకేసుకుంటున్నారు. కానీ ఒక రూపాయి లేకుండా ఉద్దానం అన్న సమస్యని, కిడ్నీ సమస్యని చాలా బాగా చేశారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.